దళిత మహిళను మరి వాస్తవంగా మరి అక్కడ మరి బెల్లం ఉన్నది బెల్లాన్ని పట్టుకుంటాం పోవాలి మరి పై అధికారులకు ఇంటిమేషన్ లేకుండా మరి తీసుకుపోయి మరి ట్రైనింగ్ ఎస్ఐ గారి మీద మరి వాస్తవంగా లైంగిక దాడులు కాకుండా హత్య ప్రయత్నం చేయడం మరి ఎంతవరకు అది సమాజేశం మరి ఇప్పటికైనా మరి అగ్ర కులాల మరి పెత్తందార్ల పద్ధతిలో ఒక దొరపోకల్లో మరి ఒక దళిత మహిళని ఒక ఉద్యోగస్తురాలని చూడకుండా కూడా మరి ఆమె ట్రైనింగ్ వచ్చిన దగ్గర నుండి కూడా మరి ఆమె మీద ఒక సందేశి ఆ అమ్మాయిని ఈ విధంగా మరి లోపర్చుకోవాలని ఒక దురుద్దేశంతో మరి ఆ సంఘటన చేయడం జరిగింది మరి మేము చెప్పేది ఒకటే దయచేసి ప్రభుత్వానికి కానీ అధికారులకు ఒక విధంగా చేస్తాము అన్ని దళిత సంఘాల నుంచి మరి మేము చెప్పేది ఒకటే ఎవరైతే శ్రీనివాస రెడ్డి ఎస్ఐ గారిని సస్పెండ్ చేసిరు మరి సస్పెండ్ కాదు రిమోల్ సర్వీస్ చేయాలి మరి అదేవిధంగా ఒక దళిత మహిళ మీద మరి హత్య ప్రయత్నం చేసినందుకు ఆ హత్య ప్రయత్నం చేసి పెట్టాలి మరి ఇలాంటి సంఘటనలు ఎప్పుడు కూడా పునరుద్ధరణ కాకుండా చూడవలసిన బాధ్యత కూడా మరి చట్టాల మీద ఉంది మరి ఇప్పటికైనా వాస్తవంగా చెప్పాలంటే మరి వచ్చే దళిత మహిళలు ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా మరి రానున్న రోజుల్లో కూడా మరి ఎస్ఐ కావాలంటే కూడా భయభ్రాంతులకు గురవుతారు కాబట్టి మరి తక్షణమే దయచేసి మరి ప్రభుత్వాలు చర్య తీసుకోవాలి మరి ఆయన సస్పెండ్ కాదు అది నామ మాత్రమే మరి వాస్తవంగా ఆ అమ్మాయి కనుక ఈ వైభవ్ జిల్లాలో కానీ మరి న్యాయం జరిగితే సిపి గారి కాడి దగ్గరికి పోకపోవు మరి ఇక్కడ న్యాయం జరగలేదు కాబట్టి మరి సిపి గారి కాడికి పోయి వారి యొక్క ఓడిని పిలిపించుకున్నారు మరి అదేవిధంగా వాళ్ళ కుటుంబ పరంగా కూడా మరి అందరూ కూడా చాలా ఇబ్బందులకు గురయ్యారు కాబట్టి మరి తక్షణమే ఆయనని విధుల నుంచి తొలగించాలి ఆయన మీద మరి హత్య ప్రయత్నం కేసు పెట్టాలనేది మా యొక్క డిమాండు మరి అధికారులకు పోలీసు వారికి మేము చెప్తాను మీకు కావచ్చు మీరు కాపాడుకోండి కానీ అందరికి కూడా ఇబ్బందికరం చట్టాన్ని కాపాడవలసిన బాధ్యత గల ఒక ఎస్ఐ గారు ఈ విధంగా చేయడం చాలా విడ్డూరంగా ఉంది కాబట్టి ఆయన తక్షణ విధుల నుంచి తొలగించాలి మరి అదేవిధంగా ఇంక్వైరీ ఆఫీసు ఆఫీసర్ మన డిఎస్పీ గారు మరి తొలూరు వారికి ఇయ్యొద్దు వేరే అధికారికి ఇవ్వాలి వేరే అధికారులు ఇంక్వైరీ చేయాలి ఎందుకంటే మీరందరికీ కూడా తెలుసు ఆ సంఘటన కాబట్టి దయచేసి మరి తక్షణ ఆయన విధుల నుంచి తొలగించాలనేది మా యొక్క డిమాండ్ మరియమ్మ ఘటన కానీ ఇంతమంది ఘటన కొన్ని ఘటనలు ఈ పోలీసులు ఆ స్టేషన్ల మధ్యన జరగటం చాలా విచారకరం బాధకరం. మేము కోరుకునేది ఒకటే జరిగింది జరిగిందని దురదృష్టకరం అది. కానీ మేము మీ దళిత సంఘాలుగా బహుజన సంఘాలుగా మేము డిమాండ్ చేసేది ఒకటే ఏంటంటే ఒక అట్రాసిటీ కేసు పెట్టి రిమాండ్కి పంపడంలోనే సమస్య పరిష్కారం కాదు. కానీ అత్యాచారం తర్వాత శాశ్వతంగా విధుల నుంచి తొలగించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాము. అలాగే ఇంకొకసారి పునరావృతం కాకుండా ఇక్కడ కూడా ఇట్లాంటి కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు ఉందని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా మేము మనవి చేస్తా ఉన్నాం. సోదరులారా, ఒక ఇంతకుముందు కూడా అత్యాచార ఘటనలు చాలా జరిగినాయి. ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళకు అన్యాయం జరిగితే ఒక రకమైన శిక్షలు, ఇంకో సామాజిక వర్గానికి చేస్తే జరిగితే ఇంకో తీవ్రమైన శిక్షలు అని చెప్పి మనం చూస్తుంటే కళ్ళకు కట్టినట్టుగా కనబడుతూ ఉంది. ఈ ప్రపంచం ఈ సామాజిక ఈ తెలంగాణ సమాజం ఎడిపోతూ ఉన్నది, ఈ పాలకులు ఎడిపోతూ ఉన్నారు. ఈ పాలకుల అసమర్థతల వలన ఇవన్నీ జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా చెప్పకపోవడం లేదు మిత్రులారా. ఏదేమైనప్పటికీ ఈ మహిళలు ఒక పోలీస్ స్టేషన్లోనే వచ్చి తన బాధలు భర్తలతోని కానీ కుటుంబ పరంగా కానీ ఇంకే ఇతరత్ర ఏ సమస్యలు ఉన్నా పోలీస్ స్టేషన్లోకి వచ్చి ఒక మహిళా అధికారి ఉంటే వాళ్ళ సమస్యలు వాళ్ళ బాధక సాధకాలు చెప్పుకొని మాకు ఆ న్యాయం జరుగుతుంది ఆ న్యాయం జరుగుతుంది అనే భరోసా మీద వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మేము అందరం కూడా చాలామందిని ప్రోత్సహించాలని చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మహిళలు ఒక పై స్థాయి అధికారులకు ఉంటే మహిళల మీద జరిగే చిన్నపిల్లల మీద జరిగే అఘాయిత్యాలకు
అట్లా జరగకుండా లేకపోతే న్యాయం జరిగే విధంగా ఒక ప్రయత్నం జరుగుతుందని చెప్పి మహిళలందరూ కూడా బహుజనులకు సంబంధించిన అందరినీ ఆడపిల్లలు కూడా బాగా చదువుకోవాలి మీరు ఉన్నత స్థానాల్లో ఉండాలని చెప్పి మేము ప్రోత్సహిస్తాను అలాగే ప్రభుత్వం కూడా కొంత ప్రోత్సహిస్తాను అయినా ఇట్లాంటి ఘటనలు జరిగితే ఏ పిల్లలు కూడా అమ్మ మేము ఆ డిపార్ట్మెంట్కు వెళ్ళము లేకపోతే ఉద్యోగస్తుల కాడ పని ప్రదేశం కాడ మాకు న్యాయం జరిగే పరిస్థితి లేదని చెప్పి ఈరోజు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడుతూ ఉన్నది కాబట్టి మిత్రులారా ఈ సందర్భంగా ఎస్ఐ గారు శ్రీనివాసరెడ్డి గారిని ఒక అట్రాసిటీ కేసు పెట్టి రిమాండ్కు 14 రోజులకు రిమాండ్కు పంపడమే కాదు పంపితే మళ్ళీ బెయిల్ వస్తుంది బయటకు వస్తుంది తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఆయన గారు మళ్ళా డ్యూటీలోకి వచ్చి ఇంకొకటి కూడా ఇంకొకట్ల జరుగుతుంది కాబట్టి శాశ్వతంగా ఆయనని సర్వీస్ నుంచి తొలగించాలని చెప్పి మీ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఇట్లా తొలగించి మేమైతే డిమాండ్ చేస్తున్నాం బహుజన సంఘాలు ఏమైనా డిమాండ్ చేస్తున్నాం వాటి మీద ఎంక్వైరీ ఆఫీసర్గా ఇందాక అన్నగారు చెప్పినట్టు ఈ ప్రాంత ఈ తొర్రూరు డీఎస్పీ గారు కాకుండా వేరే అధికారిని ఎక్కడి నుంచి అయినా తీసుకొని స్పెషల్ ఆఫీసర్ తీసుకొచ్చి నిజ నిర్ధారణ చేసి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి వారికి సరైన న్యాయం ఆ దళిత రైన్ ఎస్ఐ గారు ఉర్మిల గారు ఎవరైతున్నారో వాళ్ళకి సరైన న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ